ఒక ప్రక్క వాతావరణం కలుషితమై ప్రాణవాయు అంతరిస్తుంటే మరో ప్రక్క ప్లాస్టిక్ చాపకింద నీరుల మన ఒళ్ళంతా అల్లుకపోయి ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నది. విచక్షణ లేకుండా మనం వాడి పడేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలిసి లక్షలాది పక్షులు జలచరాల ప్రాణాలను తీస్తున్నాయి. ప్రతి ఏటా 4000 కోట్ల ప్లాస్టిక్ కప్పులు గ్లాసులు స్ట్రాలను నిమిషానికి లక్ష వాటర్ బాటిల్స్ ను కొంటున్నారంటే ప్లాస్టిక్ ఏ స్థాయిలో వినియోగం జరుగుతుందో గమనించాల్సిన అవసరం ఉంది. గుట్టలుగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వస్తువులను ఏ పాపమెరగని మూగజీవులు తిని నరకాన్ని అనుభవిస్తూ చనిపోతున్నాయి. ఇకనైనా మేల్కొని ప్లాస్టిక్ ను నియంత్రించకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. రెండు సంవత్సరాలు మా ఇంట్లో అంతా ఆగమాగమైతుంది. ఎవరి పాలనలు మంచిగా ఉండట్లేదు, పైసలు అందుతలే, పన్నులు రావట్లేదు, వ్యవసాయం చేస్తామంటే లాభాలు ఉండట్లేదు. అరిగోసపడతాను. మేము ఏం చేసినాం తల్లి మీకు, మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు. ఎన్నడూ తప్పకుండా నీ గుడికి వచ్చినాం. నీ దర్శనం చేసుకుని నిలవెత్తు బంగారం అప్పచెప్పింది. కోడిని కట్టి కోళ్ళని ఎగిరేసి నీ మొక్కులు చెల్లించుకున్నాం. మేము చేసిన పాపాలేంది తల్లి, మాకే ఎందుకు ఇంత గోస? ప్లాస్టిక్ కవర్లను తెచ్చి జాతరలు కప్పేస్తే మిమ్మల్ని ఎట్లా సేవించాలి? మా దగ్గర కచ్చటోళ్ళు ఎంతో పవిత్రంగా రావాలని తెలియదానే? మేమెంతో పవిత్రంగా వచ్చినాం తల్లి. మా పిల్లల పుట్టెంటికలు కూడా మీకే సమర్పించుకున్నాం కదా తల్లి. మీరు మొక్కులు పెట్టంగానే సరిపోతుంది అనే బాల. నాది ప్లాస్టిక్ కవర్ల తోటి మిల్లలు కట్టుకొని వచ్చి పాపాలు మిల్ల కట్టుకోకుల్లి బిడ్డలో నాతోటి ఉన్న జీవలాగలు ఎట్లా విలవిల పానాలు ఇడ్తాయో ఆ కవర్ల వాసన దాకి ఆ కవర్లు తిని దైవత్వం కలుగున్న మీ జాతరకు ప్లాస్టిక్ ను పక్కన పడేసి పిల్ల పాపలతో పవిత్రంగా వస్తాము తల్లి. పోయిన జాతరలో ఆ ప్లాస్టిక్ బాధలు మేము కూడా అనుభవించినాం తల్లి. ఇంకెప్పుడు మీ కోవలకు ప్లాస్టిక్ వస్తువులు తేమమ్మా. మా తప్పిదాన్ని మన్నించండి తల్లులు. ఇంట్లో పరిస్థితి బాగా లేచిలే, దేవుణ్ణి అడిగించుకొని వస్తున్నా. ఏం చెప్పిల్లక్క? మనం మేడలను తీసుకెళ్ళినా ప్లాస్టిక్ ని ఇష్టం వచ్చినట్లు వాడి పారేస్తున్నాం కదా, అవి అడవి జంతువులు మూగ జీవాలు తిని చనిపోతున్నాయట. నిజమే కదక్క, ఈ ప్లాస్టిక్ తోటి చాలా ప్రమాదాలు జరుగుతాయి. అవును చెల్లే, భక్తులందరూ సంతోష పెట్టడానికి కాకుండా బాధ పెట్టడానికే జాతరకు వస్తున్నారని తల్లులు అందరి మీద కోపంగానే ఉన్నారు. అందుకే అక్క, మనం ఇవ్వలం కూడా ఈ ప్లాస్టిక్ తీసుకుపోవద్దు. నేను అందరికీ అదే చెప్తా, వెళ్ళొస్తా. మంచిదక్క. ఒక పెన్ ఇవ్వరా? ఓ సేటు, ఓ ప్లాస్టిక్ కవర్లు కట్టి. మీ వద్ద ప్లాస్టిక్ కవర్లు అమ్ముతున్నారా? ఏం లేదండి, ప్లాస్టిక్ కవర్లు కాదు. మరి మీరు తీసుకొచ్చిన ప్యాకెట్ ఏంటిది? అవి వేరేవండి. ఓ సేటు, నేను పోవాలి, జరగ కవర్లు లేవు స్వామి, కవర్లు అయిపోయినాయి. అట్లట్లా అయిపోతాయి, నువ్వు తెచ్చిన ప్యాకెట్ అదే నాకు ఎరకగా నీటి. అరే నా దగ్గర లేవు స్వామి. కవర్లు ఏం చేస్తావు స్వామన్న? నీకెందుకమ్మా, నువ్వు చేపట్టి ఇప్పుడు నాకు కవర్లు ఇస్తలేడు. ప్రాణాంతకమైన వీటిని వాడొద్దు స్వామన్న. ఎవరు చెప్పింది ప్రాణాంతకం అని? ఎప్పటి నుంచోలో వాడతాను, ఏమైతుంది? ఏమైతలేదు కదా. గ్రామాల్లో రోజు ప్లాస్టిక్ డంపులను కాల్చుతుంటే వచ్చే గబ్బు వాసన గమనించుతలేవా? అక్కడి నుండి వచ్చే పొగ మనం పీల్చుకునే గాలిలో కలవడంతో క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. ఏ ఊకమ్మా, నోటి కచ్చిని చెప్పుకుంటా నాకు కవర్ లేకుండా చేస్తాను. లేదన్నా, నేను చెప్పేది నిజం. నిత్యం వాడే ప్లాస్టిక్ మూలంగా మనకు తెలియకుండానే మన శరీరంలోకి బీపీఏ అనే రసాయనం పోతున్నది. దీని వల్ల మనకు అనేక రోగాలు అంటుకుంటాయి. ప్లాస్టిక్ మనతో పాటు మూగజీవుల ప్రాణాలు తీస్తుండడంతో ప్రభుత్వం దీన్ని నిషేధించింది. మూగజీవాలకు ఏమైతది? ఇక బస్తీలలో చూడుపో, తెల్లారి నుంచి రాత్రి దాకా గట్టిగా తిని దిట్టంగా బస్తానే. తిన్న ప్లాస్టిక్ అరగక అవి పడుతున్న వేదన చూస్తే నువ్వు ఇట్లా మాట్లాడవు స్వామన్న. ఇంకా చూడు స్వామన్న. పట్టణాల్లోనే కాదు, మన పల్లెల్లో కూడా మూగజీవాలు ప్లాస్టిక్ ను తిని అవస్థలు పడుతున్నాయి. మనమైతే చిన్న నొప్పి వచ్చినా విలవిల్లాడిపోతూ డాక్టర్ల వద్దకు వెళ్లి వైద్యం చేయించుకుంటాం. కానీ ఈ మూగజీవులు మనం చేస్తున్న తప్పులకు సంవత్సరాల తరబడి నొప్పులను భరిస్తూ నరక యాతన అనుభవిస్తున్నాయి. మనం పవిత్రంగా కొలుచుకునే మేడారం జాతర ప్రాంతంలో కూడా టన్నుల కొద్ది ప్లాస్టిక్ పేరుకుపోయి అడవి జంతువులు సైతం మృత్యువాత పడుతున్నాయి. అందుకే ఈ ప్లాస్టిక్ అంతానికి మనమందరం కలిసి ముందుకు సాగాలి. చూస్తాంటేనే పానమంతా అవిసిపోదాను. అద్దు తల్లి, ఈ ప్లాస్టిక్ మీద మన్ను పడ, దీన్ని మొత్తానికే బంద్ పెట్టుడు మంచిది.
మరి మన కావాల్సిన వస్తువులన్నీ ఎల్ల తీసుకుపోవుడు? దానికి ఇబ్బంది అది పడాల్సిన అవసరం లేదు. భూమిలో తొందరగా కలిసిపోయి ఎలాంటి ప్రమాదం కలిగించని అనేక రకాల గ్లాసులు, బాటిళ్లు, ఇతర పరికరాలు ప్లాస్టిక్ రహితంగా అందుబాటులోకి వచ్చాయి. మరి పైసలు ఏమన్నా ఎక్కువైతాయా? మన ప్రాణాలకన్నా అయితే కాదు. అవి కూడా ఉన్నాయి మా దగ్గర. మరి ఈ ప్లాస్టిక్ ని బంద్ పెడదాం.